Hi friends, welcome back to my channel. Please subscribe and like my channel for more videos. ఈ రోజు ఇంట్లోనే మిక్సర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దాని తయారీ విధానం, ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలో ఒక కప్పు శనగపిండి అలాగే పావు కప్పు బియ్యపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా కారం అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దానిలో పావు టేబుల్ స్పూన్ ఇంగు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దానిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. సో ఇలా అంతా నీళ్లు పోసుకుంటూ ఉండలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని రెండు భాగాలుగా చేసుకొని వేరే బౌల్ తీసుకొని ఒక భాగాన్ని ఆ బౌల్లో పెట్టుకోవాలి. సో ఇలా తీసుకున్నది పక్కన పెట్టుకొని మరొక బౌల్లో మిగిలిన పిండిలో కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ దోశ మిశ్రమంలాగా కలుపుకోవాలి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఆయిల్లో వేసుకొని బాగా వేగనివ్వాలి. సో ఇలా కలుపుకుంటూ కొంచెం సేపు బాగా కాలనివ్వాలి. బాగా కాలిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనం దోశ మిశ్రమంలా కలిపి పెట్టుకున్నది ఒక చిల్లులు గంట తీసుకొని దానిలో వేసుకొని బూందీలాగా వేసుకోవాలి. సో ఇది కూడా బాగా కాలిన తర్వాత సపరేట్గా తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. తర్వాత దానిలో కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవాలి. పల్లీలు వేయించుకున్న తర్వాత వెల్లుల్లి అలాగే కార్న్ఫ్లేక్స్ అలాగే కరివేపాకు కూడా వేసి బాగా వేయించుకొని ఆ మిక్సర్లో వేసుకొని కిందకి పైకి టాస్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మిక్సర్ రెడీ టు సర్వ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.